కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ప్రకాశం కనిగిరిలో స్థానిక సుందరయ్య భవన్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం నిరసన కార్యక్రమంను ఉద్దేశించి సిపిఎం కనిగిరి ప్రాంతీయ కమిటీ కార్యదర్శి పిసి కేశవరావు మాట్లాడుతూ, కేంద్రం నూతన వ్యవసాయ బిల్లును తీసుకురావడం రైతులకు ఇబ్బంది కలగచేసేలా, ప్రైవేటు వారికి లాభం చేకూర్చేలా ఉందన్నారు. వెంటనే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికులకు బోర్డు ద్వారా 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేయాలని, లాక్డౌన్ కాలంలో ప్రతి కుటుంబానికి 7,500 రూపాయలు అందజేయాలని కోరారు. అందరికీ ఉపాధి హామీ పనులు కల్పించాలని, లేకపోతే ఆందోళన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతుందని హెచ్చరించారు. అనంతరం ఏఎస్ఓ రమణారెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు బషీరా, మైన్మూన్, ప్రసన్న, రమణమ్మ, లక్ష్మి, కొండారెడ్డి, కాశయ్య, పిచ్చయ్య, కాసింవలి తదితరులు పాల్గొన్నారు. అనేటువంటి ఆలోచన లేకుండా ఏకాఏకిన మార్చి 22 తారీఖున ఈ దేశ ప్రధాని లాక్డౌన్ ప్రకటించాడు. లాక్డౌన్ ప్రకటించిన తర్వాత మనం అందరం గమనించాం, మొత్తం ఎక్కడికక్కడే వలస కార్మికులు పుట్టలాగా బయటపడ్డారు. నిన్న పార్లమెంటు లో రైతు నూతన వ్యవసాయం బిల్లును ప్రవేశపెట్టారు. ఏంటి వ్యవసాయ నూతన వ్యవసాయం అంటే? ఇప్పటిదాకా వ్యవసాయం అంటే ఏంటి? ఇప్పటిదాకా రైతు తను పండించినటువంటి పంటను తీసుకెళ్లి మార్కెట్ అట్లా అమ్ముకుంటున్నాడు, దానికి ప్రభుత్వమే ధర నిర్ణయిస్తుంది. కానీ నూతన వ్యవసాయంలో ప్రభుత్వం నిర్ణయించదు, రైతు ఎక్కడైనా అమ్ముకోవచ్చు అని చెప్పి ఆరంగ ప్రధాని గారు రాత్రి కూడా న్యూస్ ఛానల్లో చెప్పాడు. కానీ ఒక రైతు 10 బస్తాలు ఒట్టు పండిస్తే ఎక్కడికి వెళ్ళాలి? విజయవాడ వెళ్ళాలా, లేదా బాంబే వెళ్ళాలా, ఢిల్లీ వెళ్ళాలా? అందుకని ఈరోజు ప్రైవేటు వ్యక్తి ఎంత కడిగితే 500 కడిగినా 1000 కడిగినా లేకపోతే 800 కడిగినా అక్కడ పెట్టి రావాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది నూతన వ్యవసాయం బిల్లు.